ఐట్ వాల్ మనకు ఐసీఎంఆర్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు క్లర్క్ పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఐసీఎంఆర్ అనేది మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనమాట అంటే ఇది మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషను ఇది ఓన్లీ అంటే డిఫెన్స్కి రిలేటెడ్గా కాదు ఓన్లీ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండ్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది దీనిలోనే క్లర్క్ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా యూజ్ ఉంటుంది వాళ్ళని అప్లై చేసుకుంటారు అనే ఉద్దేశం కొద్ది వీడియో అయితే వేస్తా ఉన్నాను బట్ ప్రజెంట్ ఇప్పుడు డిఫెన్స్కి రిలేటెడ్గా ఎటువంటి జాబ్ అప్డేట్స్ అయితే లేవు అండ్ నోటిఫికేషన్ కూడా ఇంకా రాలేదు వచ్చిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఆల్రెడీ వీడియోస్ కూడా చేశాను వాటికి మీరు అప్లై చేసుకోండి అండ్ వారితో పాటు ఈ నోటిఫికేషన్కి ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ ట్వంటీ సెవెన్ వరకు అయితే ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి క్వాలిఫికేషన్ ఇంటరు డిగ్రీ ఆ క్వాలిఫికేషన్ అయితే పెట్టడం అయితే జరిగిందన్నమాట అండ్ ఏజ్ లిమిట్ మొత్తం కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పోస్టులు భర్తేస్తాను క్వాలిఫికేషన్ ఏంటి అండ్ అప్లై లాస్ట్ డేట్ ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను కాబట్టి వీడియోని వరకు అయితే చూడండి కొంతమంది కన్నా యూజ్ఫుల్ ఉంటుంది అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ప్రజెంట్ అండ్ మళ్ళీ చెప్తున్నాను ఇది డిఫెన్స్కి రిలేటెడ్గా నోటిఫికేషన్ అయితే కాదు ఇది ఓన్లీ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఐసీఎంఆర్ అంటే మనకు తెలిసిందే కదా బ్రాండ్ అనమాట ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనమాట మనకు అక్కడి నుంచి అయితే వచ్చింది అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్ వీడియోని కంపల్సరీ అయితే లైక్ చేయండి అండ్ ఇటువంటి అప్డేట్స్ కూడా కావాలనుకుంటే కానీ కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకైతే యాక్టివేషన్ అయితే పెట్టుకుని పెడతారు ఇక మెంటబా వెళ్దాం పెడతారు మనకు ఐసీఎంఆర్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట అంటే ఇక్కడ మనకు ఐసీఎంఆర్ అంటారు ఎన్ఐఎంఆర్ అంటారు ఎన్ఐఎంఆర్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అండ్ మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే జనవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల పదహారు తేదీన నోటిఫికేషన్ వచ్చింది అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు జనవరి పదిహేడు తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అనమాట అండ్ అప్లై లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మీరు కొద్దిగా చూసుకున్నట్టు లాస్ట్ డేట్ రిసీప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను మనకు మార్చి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మనకు రేపు నెల కాకుండా అవుతుకు వచ్చే నెల మార్చి నాలుగు తేదీ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట కాబట్టి వీడియోని ఎన్ని అయితే చూడండి ఎలిజిబిలిటీని అప్లై చేసుకోండి ఇది డిఫెన్స్ రిలేటెడ్ కాదు బట్ ఏంటంటే కొంతమంది కన్నా యూజ్ ఉంటుందనే ఉద్దేశంకైతే వీడియో చేస్తా ఉన్నాను అండ్ ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అనే క్వాలిఫికేషన్ మొత్తం కూడా ఒకసారి చూసుకోవడంతో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి పిఏ పర్సనల్ అసిస్టెంట్ అంటారన్నమాట పోస్ట్ నేమ్ వచ్చేసి పే లెవెల్ వచ్చేసి మీకు సిక్స్ కింద అయితే ఇస్తారు అండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ నుండి వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ శాలరీ వస్తుంది ప్లస్ అలవెన్సెస్ కలుపుకుంటే కానీ మీకు ఓవరాల్గా మీకు ఫిఫ్టీ థౌసండ్ అబవ్ మీకు సాలరీ వస్తుంది అండ్ ఓవరాల్గా వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు అది కూడా యువర్ క్యాటగిరీలో మాత్రమే అప్లై తెలిసి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళు కూడా అప్లైతే చేసుకోవచ్చు బట్ ఏంటంటే మీకు ఏజ్ లాస్ట్ అనేది వర్తింప చేయదనమాట నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మీకు త్రీ ఇయర్స్ మీకు బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు ప్లస్ వారితో పాటు మీకు ఇక్కడ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి ప్లస్ వారితో పాటు ఇక్కడ వన్ ట్వంటీ వర్ పర్ మినిట్ మీరు స్పీడ్ అనేది మీరు షార్ట్ హ్యాండ్ అయితే మీకు వచ్చి ఉండాలి అంటే మీకు రాయడం అనేది నిమిషానికి నూట ఇరవై పదాలు మీరు రాయడానికైతే వచ్చి ఉండాలి అంత స్పీడ్ అయితే ఉండాలి అది ఇంగ్లీష్ కానీ లేదంటే హిందీ కానీ ఏదో ఒకటి అండ్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది అన్నమాట ఎంఎస్ ఆఫీసు పవర్ పాయింట్ ఒకసారి చూసుకోండి ఇక నెక్స్ట్ మీకు ఎగ్జామ్ ఉంటుంది అంటే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎగ్జామ్ తర్వాత మీకు షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు అప్లైతే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు కూడా అప్లై చేయాలంటే కదా మీ ఏజ్ లిమిట్ అనేది ముప్పై సంవత్సరాల లోపే అయితే ఉండాల్సి ఉంటుంది అది కూడా అప్లై లాస్ట్ డేట్కి మార్చి నాలుగో తేదీకి అనమాట ఇక నెక్స్ట్ సెకండ్ పోస్ట్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మనకు ఎస్టీఎన్ ఎస్టీఎన్ అంటే స్టెనోగ్రాఫర్ అంటారు ఇక్కడ మనకు శాలరీ విషయానికి వస్తే లెవెల్ ఫోర్ కింద మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే వస్తుంది అండ్ ఈ నోటిఫికేషన్ అటు ఈ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి ఓవరాల్గా రెండు పోస్టులు అయితే కేటాయించడం అయితే జరిగింది అన్నమాట ఒకటి యువర్ కేటగిరీ వాళ్ళకు ఒకటి ఓబీసీ కేటగిరీ వాళ్ళకు ఇక్కడ ఓబీసీ వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ త్రీ ఇయర్స్ ఏజ్ ల్యాక్షన్ అనేది ఓబీసీ వాళ్ళకైతే అయితే వర్తిస్తుంది అనమాట క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ట్వెల్త్ పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్ అనమాట ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూప్ అనమాట ప్లస్ వారితో పాటు మీకు కంపల్సరీ మీకు షార్ట్ హ్యాండ్ అయితే మీకు వచ్చి ఉండాలి చెప్పాను కదా అంటే మీకు ఇక్కడ ఎయిటీ వర్ పర్ మినిట్ అంటే నిమిషానికి ఎనభై పదాలు మీరు షార్ట్ హ్యాండ్ అయితే మీరైతే రాయాల్సి ఉంటుంది అది ఇంగ్లీష్ కానీ లేకుంటే హిందీ కానీ ఏదో ఒకటి ఇక లాస్ట్లో వచ్చేసి ఏజ్ లిమిట్ పద్దెనిమిది సంవత్సరం నుండి ఇరవై ఏడు సంవత్సరం ఉన్నటువంటి యువరు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఓబీసీ వాళ్ళు అప్లై చేయాలనుకుంటే కనుక పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వరకు అప్లైతే చేసుకోవచ్చు అంటే స్టెనోగ్రాఫర్కి ఇక నెక్స్ట్ థర్డ్ పోస్ట్ విషయానికి వస్తే కదా ఇక్కడ యూడిసి యూడిసి అంటే అప్పర్ డివిజన్ క్లర్క్ అంటారు దీనికి శాలరీ వచ్చేసి మనకు లెవెల్ ఫోర్ కింద మనకు శాలరీ అయితే వస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్కు శాలరీ వస్తుంది ప్లస్ అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు ఓవరాల్గా ఫార్టీ థౌసండ్ అబవ్ మీకు శాలరయి వస్తుందన్నమాట అండ్ అప్పర్ డివిజన్ క్లక్లో ఎన్ని పోస్టులు భర్తీస్తున్నట్టు ఓవరాల్గా రెండు పోస్టులు మాత్రమే ఒకటి యు వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు మాత్రమే భర్తీ చేస్తున్నారు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మీకు డిగ్రీ అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది అవరు ఈక్వల్ డిగ్రీకి ఈక్వల్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఏంటంటే ఇక్కడ మాకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి ఇక్కడ మీరు ఇంగ్లీష్ టైపింగ్ చేస్తే కన్నా థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు హిందీ టైపింగ్ వస్తే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ మీరు హిందీ టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట అంటే కంప్యూటర్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి ఒకసారి అయితే చూసుకోండి నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఏడు సంవత్సరం ఉన్నటువంటి యువర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఓబీస్ వాళ్ళకి ఒక పోస్ట్ అయితే ఉంది కాబట్టి అక్కడ త్రీ ఇయర్స్ అడిషనల్గా ఏజ్ లెడిషన్ అయితే వస్తుందన్నమాట పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వరకు ఓబీసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ లాస్ట్ పోస్ట్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మనకు ఎల్డీసీ ఎల్డీసీ అంటే లోవర్ డివిజన్ క్లర్క్ అంటారు ఇక్కడ లెవెల్ టూ కింద మనకు శాలరీ వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వందల శాలరీ అయితే వస్తుంది ప్లస్ అలవెన్సెస్ కలుపుకుంటే కానీ మనకు ఓవరాల్గా థర్టీ ఫైవ్ థౌసండ్ అబవ్ మనకు శాలరీ అయితే వస్తుందన్నమాట ఇక పోస్ట్ వివరాలకు వస్తే యువర్ వాళ్ళకు రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ ఒక పోస్ట్ అనమాట ఓవరాల్గా ఈ అంటే ఎల్డీసీకి మూడు అయితే కేటాయించాడు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే దీనికి ట్వెల్త్ పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో ఎన్ని గ్రూప్ అనమాట ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోండి యూడీసీకి వచ్చేసి డిగ్రీ ఉండాలి ఇక్కడ ఎల్డీసీకి వచ్చేసి మనకి ట్వెల్త్ ఉండాలి ఇంటర్మీడియట్ అనమాట అండ్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి ఒకసారి చూసుకోండి ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి థర్టీ ఫైవ్ వర్ పర్ మినిట్ హిందీ టైపింగ్ వచ్చేసి థర్టీ వర్స్ అనమాట అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే చెప్పాను కదా ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది ఇంకెటువంటి క్వాలిఫికేషన్ ఇది అవసరం తెలియదు అండ్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మనకు యువర్ వాళ్ళకు అండ్ ఈడబ్ల్యూస్ఆర్ పోస్టులు మాత్రమే భర్తీస్తున్నాం కాబట్టి పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అంతే అండ్ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఎస్సీ ఎస్టీ వరకు ఓబీసీ వరకు పోస్టులు అయితే తక్కువైతే ఉన్నాయి బట్ మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలనుకుంటే అక్కడ యువరాని ఈడే అంటే ఏజ్ లిమిట్ ఏదైతే పెడతాడో ఆ ఏజ్ లిమిట్ లోపే ఉంటే మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అంతే లేదు నాకు ఏజ్ లక్షని యూజ్ చేసుకుంటాను నేను ఓబీసీ కదా లేదంటే ఎస్సీ ఎస్టీ కదా అంటే ఏజ్ లక్షని యూజ్ చేసుకుని నేను అప్లై చేసుకుంటా అంటే మీకు అప్లికేషన్ అనేది కాదు ఒకవేళ అయ్యింది అంటే కానీ మీకు ఫైల్ మెరిట్ లిస్ట్ అప్పుడు అక్కడ యూ హ్యావ్ నాట్ ఎలిజిబుల్ అని అక్కడ రిజెక్ట్ చేస్తారన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అంటే ఏజ్ లక్షణం యూజ్ చేసే కాబట్టి కాబట్టి మీరు ముందే అప్లై చేయకుండా ఉంటే బెటర్ అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ వచ్చేసి ఇక్కడ మనకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి మనకు టూ ఇయర్స్ అయితే కండక్ట్ అయితే ఈ టూ ఇయర్స్ తర్వాత మీ జాబ్ అనేది ఆటోమేటిక్గా పర్మనెంట్ అయితే అయిపోతుంది ఇది ప్రొబేషన్ పీరియడ్ అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్స్కి ఉంటుంది ప్రతి అంటే ప్రతి ఒక్క దానికి ఉంటుంది అనమాట అంతేందుకు ఇప్పుడు ఎస్ఎస్జీడి కానిస్టేబుల్ ఉంటుంది ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉంటుంది ప్రతి ఒక్క దానికి ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కూడా టూ ఇయర్స్ అనేది మనకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు హౌ టు అప్లై హౌ టు అప్లై విషయానికి వస్తే కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ ఉందో రిక్రూట్మెంట్ డాట్ ఎన్ఐఎంఆర్ డాట్ జీ ఓఆర్జీ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేయాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను అక్కడ మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు అయితే అప్లైతే చేసుకోండి అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మూడు వందల రూపాయలు పేమెంట్ కూడా ఉందన్నమాట అప్లికేషన్ ఫీజు ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళకు అండ్ వారితో పాటు ఉమెన్ కేటగిరీ వాళ్ళకు ప్లస్ వారితో పాటు ఎక్సైస్ కేటగిరీ వాళ్ళకు ఈ వీళ్ళకైతే పేమెంట్ అయితే ఉండదు ఇక రెమైనింగ్ కేటగిరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యువర్ కేటగిరీ వాళ్ళు కానీ లేకుంటే బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఓబీసీ వాళ్ళు బాయ్స్ వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అది కూడా మూడు వందల రూపాయలు అండ్ ఇంకో మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు నాన్ రీఫండబుల్ అనమాట ఇక ఫైనల్గా వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా ఎగ్జామ్కి అయితే కండక్ట్ అయితే చేస్తారు ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై చేసి షార్ట్ లిస్ట్ అవుతారో నెక్స్ట్ అనేది స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఇక్కడ స్కిల్ టెస్ట్ అంటే ఏంటంటే కొంతమందికి కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కొంతమందికి షార్ట్ హ్యాండ్ టెస్టు ఇది అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెడికల్ లిస్ట్ ఏమైనా కండక్ట్ చేస్తే చేయొచ్చు లేదంటే లేదు తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తే వాటిలోనే మీకు కానీ పేరు ఉంటే కానీ మీకు అయితే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఎంత కూడా మీకు ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను ఇది ఇండియన్ మెడికల్ డిపార్ట్మెంట్ సంస్థ ఈ నోటిఫికేషన్ అనమాట డిఫెన్స్ నోటిఫికేషన్ అయితే కాదు కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ వేరే వేరే ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ అనమాట ఎందుకంటే నాకు జాబ్ కావాలనుకునేవాడు ప్రతి ఒక్క నోటిఫికేషన్కి అప్లై చేస్తాడు ఓన్లీ డిఫెన్స్కే కాదు అంటే జాబ్ ఎవరికైతే వేరే వేరే ఇంపార్టెంట్ ఉందో వాళ్ళకన్నా యూస్ ఉంటుందనే ఉద్దేశంతో వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇంత కూడా మీకు ఇంకేమైనా డౌట్ అంటే కింద కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ